పట్టిన, సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎర్రజెండ నీడన పేద ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే చాలా మంది విప్లవకారులు ఈ ప్రాంతం నుంచి ఈ ప్రజల కోసం కొట్లాడిన చరిత్ర ఈ కరీంనగర్ జిల్లాకు ఉంది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడో సిద్దిపేట చింతమడక నుంచి వచ్చిన చంద్రశేఖర్ రావును 2004లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్ష, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నినాదాన్ని వినిపించాలన్న పట్టుదల 2004లో 2006లో 2008లో ఎన్నిసార్లు ఎన్నికలు ఉప ఎన్నికలు వచ్చినా చంద్రశేఖరరావుకు బీఆర్ఎస్ కు అండగా నిలబడి మీరు తెలంగాణ బిడ్డలం, ఈ గడ్డ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊతుంది, ఈ గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తుందని మీరందరూ నిరూపించిన సోదరులు. ఏ సోదరులైతే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా కీలక భూమిక పోషించిండ్రో, 2009లో చంద్రశేఖరరావు గారు ఈ కరీంనగర్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోవడము ఈ ప్రాంత రాజకీయాలలో ఆర్థిక పరమైన ఆలోచనతోటి ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆనాడు చంద్రశేఖరరావు కరీంనగర్ వదిలి మహబూబ్నగర్ పార్లమెంటు మా ప్రాంతానికి వలస వస్తే కూడా మేమేం ఆలోచన చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలి అంటే పాలమూరు గడ్డ మీద తెలంగాణ నినాదం వినిపించాలి అని ఆనాడు మేము కూడా చంద్రశేఖరరావును గెలిపించినాం. ఇటు కరీంనగర్ జిల్లా అయినా అటు పాలమూరు గడ్డ అయినా చంద్రశేఖరరావు చేతుల్లో బందీ అయి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తుంటే, ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడితే పాలమూరు గడ్డ మీద మూడు రంగుల కాంగ్రెస్ జెండాను ఎగరేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో సోనియమ్మ నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజా పాలనను మీరు తీసుకొచ్చారు. మొన్న జరిగిన ఎన్నికలు డిసెంబర్లో వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తు చిత్తుగా వచ్చిన ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్ కు వచ్చినాం, ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్ కు తెలిసే విధంగా, బీజేపీ వాళ్ళు సూరత్ కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చారు. ఇవేవి చేయలే, ఇవి చేయకపోను. పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదించను. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తల్లిని చంపి బిడ్డను బతికించు, ఇట్లాంటి మాటల ద్వారా 60 ఏండ్ల తెలంగాణ ఆకాంక్ష, 1200 మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా పార్లమెంటులో మాట్లాడిండు. నేను ఇవాళ అడుగుతున్న బండి సంజయ్ని